అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరు యష్లా కనిపిస్తున్నారు, మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆర్జీవి గారికి నెహ్రూ గారు లా కనిపించానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం కనిపిస్తున్నా. ఆవిడకి మీకు చాలా కష్టమైన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఇష్టంగా చేసేటప్పుడు కష్టం గుర్తుకు రాదండి, కొద్దిగా రొమాంటిక్ సీన్స్ అయి ఉన్నప్పుడు. అక్కడ కొద్దిగా నేను ఫీల్ అయ్యానండి, ఇబ్బంది పడ్డాను, కానీ అంజలి గారు సపోర్ట్ చేశారండి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. బహిష్కరణ వెబ్ సిరీస్ అయితే ఇవాళ రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి సంబంధించి వీ హ్యావ్ ద హీరో ఆన్ ద షో టుడే. అండ్ లెట్స్ వెల్కమ్ శ్రీతేజ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు శ్రీతేజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నేను నా సైడ్ నుంచి ఇచ్చే కాంప్లిమెంట్ అనుకోండి. నాకే కాదు చాలా మందికి అనిపిస్తుందంటే మీరు యష్లా కనిపిస్తున్నారు. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆర్జీవి గారికి నెహ్రూ గారిలా కనిపించానండి. అండ్ సిబిఎన్ గారిలా కనిపించాను, క్రిష్ గారికి వైఎస్ఆర్ గారిలా కనిపించాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం కనిపిస్తున్నా, దట్స్ గుడ్ అండి. నాకే నాయన అప్రిషియేట్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంప్లిమెంట్ అండి. వెల్కమ్ అండి. సో అదే కాంప్లిమెంట్ అన్నయ్య రవితేజ గారు కూడా ఇచ్చారు. ధమక సెట్స్లో ఒక సీన్లో నేను సూట్ బ్లేజర్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటే అన్నారనమాట ఆ రోజు, అరే ఏంట్రా యష్ వచ్చినట్టు అనిపించింది రా నేను ఈ లుక్లో చూస్తుంటే అని అన్నారు. దట్స్ గుడ్ కాంప్లిమెంట్ అండి. జస్ట్ లుక్ అపీరెన్స్. సో బహిష్కరణ ఈ ప్రాజెక్ట్ని మీకు డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు, ఇది సినిమా కాదు ఇట్స్ వెబ్ సిరీస్, తీసుకొచ్చినప్పుడు కథ మీకు చెప్పినప్పుడు లైక్ మీకు ఎలా అనిపించింది? ఓకే నేను చెయ్యొచ్చు అనిపించిందా? ఎందుకంటే దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో. హీరోగా మిమ్మల్ని పోర్ట్రే చేసి స్క్రీన్ మీద చూపించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. మీకు కూడా కొత్తగానే ఉంటుంది ఒక హీరోగా ట్రై చేయాలంటే. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్ కథ విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాంటింగ్ చేసింది కథ అండి, తర్వాత బిలీవ్ చేసింది డైరెక్టర్ గారిని అండి. ఈ రెండు ట్రిగర్ చేసినవి. అండ్ ప్రాజెక్ట్లో లాస్ట్లో సెలెక్ట్ అయింది నేనే. అంటే కరెక్ట్గా ఒక 1 వీక్ బిఫోర్ షూటింగ్ వెళ్తున్నాం అనగా నేను ఫైనల్ అయ్యాను. అండ్ నా ఫోటోషూట్ చేశారు, అది ఇమీడియట్ అనురాధ గారికి పంపించారు. యునానిమస్గా అనురాధ గారు అండ్ టీమ్ అందరూ ఓకే శ్రీతేజ్ అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, బాగుంటుంది, చాలా కష్టపడతాడని ఈ రిపోర్ట్ అంతా వచ్చింది. వాళ్ళు ఓకే అన్నారు. నాకు అక్కడ బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే జీ ప్రొడక్షన్స్ కూడా నన్ను టేక్ ఓవర్ చేశారు, ఓకే అన్నారు. నేను ఇంకా బాగా చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, ఈ ఈ మెంటాలిటీ ఈ ప్రాసెస్ ఉంటుంది బేసిక్గా నా వర్షన్ అంతా. అండ్ డైరెక్టర్ గారు ఆయన కూడా నాకు ఒకటే మాట చెప్పారు, డార్లింగ్ ఒకటే, నేను నిన్ను చాలా కొత్తగా చూపిస్తాను, చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నువ్వు ఇప్పటివరకు చేసిందంతా మర్చిపో, ఇప్పటివరకు చేసింది సంబంధం లేదన్న. నాకు అది బాగా నచ్చిందండి. నేను కూడా ఎప్పుడు అదే ఫార్ములాలో ఫాలో అవుతాను. మా ఇద్దరికి కనెక్ట్ అయింది అనుకున్నాం, సీన్స్ కూడా అలాగే చేయాలని అనుకున్నాం. ఇంకా అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు, నేను కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ బహిష్కరణ సినిమాలో అంజలి గారితో మీరు పేరప్ అయ్యారు. సో అంజలి గారు సచ్ అ ప్రొఫెషనల్ అండ్ చాలా పెద్ద యాక్ట్రెస్. ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సినిమాలు చేశారు, ఎన్నో వివిధ క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అండ్ మీతో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది మీకు ఆవిడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు ఉన్నారని తెలిసినప్పుడే చాలా సంతోషం అండి. అంజలి గారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అంజలి గారిని అభిమానించే నటుల్లో నేను కూడా ఒకడిని. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తమిళ్లోకి వెళ్ళి తమిళ్లో మంచి పేరు తెచ్చుకుని టోటల్ ఇండియాలో ఒక గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ అండి. నాకు చాలా అభిమానం అంజలి గారు, మన తెలుగు నేటివిటీ నుంచి స్టాండ్ అయిన ఒక యాక్ట్రెస్ అని చెప్పి. అండ్ అలాగే సీన్స్లో కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్ కానీ, అంజలి గారి క్యారెక్టరైజేషను నా క్యారెక్టరైజేషను అండ్ మనం ట్రైలర్లో చూసినప్పుడు బస్సులోంచి దిగి చాలా ఇన్నోసెంట్గా వస్తారు. అంటే ఒక క్యారెక్టర్ ఇన్నోసెంట్గా దిగి ఇన్నోసెంట్గా వచ్చి ఒక వైల్డ్గా మారడానికి ఏం రీజన్స్ జరిగినాయి, ఆ కథలో ఏం జరుగుంటే వైల్డ్గా మారుతారు అనేది మెయిన్ స్ట్రీమ్ అండి బహిష్కరణ. దాని వెనకాల క్యారెక్టర్స్ పడిన తపన. అండ్ నా క్యారెక్టర్ విషయానికి వస్తే దర్శి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ దర్శి అనే క్యారెక్టర్ కూడా ఇన్నోసెంట్గా ఉంది, కానీ కట్ చేస్తే ఎండ్లోకి వచ్చేసరికి ట్రైలర్లో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాను. ఒకటి పీక కట్ చేసే అంత రేంజ్కి అది ఏం జరిగింది, దాని వెనకాల ఒక క్యారెక్టర్ ఎంత మదన పడింది, ఆడు ఎంత చంపాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు, అంత ప్రాబ్లం ఏం ఫేస్ చేశాడు, అంత స్ట్రగుల్ ఏం జరిగింది అనేది మెయిన్ కథ అండి, అక్కడే కనెక్ట్ అవుతుంది.
ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుందండి సినిమాలో? అంజలి గారు అంటే ఆల్రెడీ అంజలి గారు చాలా చేస్తున్నారు, బట్ నాకు కొద్దిగా ఉండేదండి. ఒక లవ్ సాంగ్ కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఉందండి, అది ఇవాళ రిలీజ్ అయింది కూడా ఒకటి సాంగ్. అయితే ఏంటంటే నాకు కొద్దిగా ఉండే అనిపించింది అనమాట. ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు కదా, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏదో అని నాకు మనసులో ఉండేది. నేను ఇమీడియట్ సీన్ పేపర్ చదువుకోగానే సీన్స్ ఆరో సీన్ అంజలి గారితో ఉన్నాయనగానే ఒకసారి వెళ్ళి అంజలి గారితో మాట్లాడి ఇలా అనుకుంటున్నానండి సీన్ ఇలా చేయాలనుకుంటున్నానని చెప్దామని అనుకుని కరెక్ట్గా డైరెక్టర్ గారికి చెప్పి నేను వెళ్ళి చెప్పి మాట్లాడేవాడినండి. ఓకే చేయండి అనేవాళ్ళు. చాలా సింపుల్గానే ఉండేది, అంటే చాలా క్యాజువల్గానే ఉందండి జర్నీ. It's not complicated, but baagundi. చాలా ఈజీగానే ఉంది జర్నీ అండి. ఓకే, ఆవిడ ఆవిడకి మీకు చాలా కష్టమైన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? కష్టం అంటే ఇష్టంగా చేసేటప్పుడు కష్టం గుర్తుకు రాదండి బేసిక్గా, బట్ అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ అయి ఉన్నప్పుడు నాకు కొద్దిగా అంటే అది అక్కడ కొద్దిగా నేను ఈ ఫీల్ అయ్యానండి, ఇబ్బంది పడ్డానండి ఆబ్వియస్లీ. కానీ అంజలి గారు సపోర్ట్ చేశారండి, ఎందుకు లేదు చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేశారు. సో ఈ సినిమాలో ప్రతి సీన్లో మీ చేతిలో కత్తి ఉంది, అంటే కత్తికి తేజకి ఉన్న సంబంధం ఏంటి సినిమాలో? కత్తికి దర్శికి ఉన్న సంబంధం అంటే కత్తి అనేది అన్నీ అంటే క్యారెక్టర్ అదే ఇందాడు మీకు చెప్పిన పాయింట్, కత్తి అనేది వాడాల్సి ఎందుకు వచ్చింది అవసరం? ఒక పక్కన మీరు ట్రైలర్లో చూస్తే చెప్పులు కూడా అందిస్తూ ఉంటాను, చెప్పులు అందించేవాడు కత్తి పట్టుకొని ఒక చంపేసే సిచ్యువేషన్కి ఎందుకు వెళ్ళాడు అనేది మెయిన్ అండి కథలో భాగం. అంటే రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పట్లా, ఒకవేళ రిలీజ్ తర్వాత అయితే ఇంకెక్కువ డీటెయిల్గా మాట్లాడేవాడిని నేను పాయింట్ అది. మేబీ కరెక్ట్. సో ఈ సినిమాలో అంజలి గారు కాకుండా వీ హ్యావ్ అనన్య ఆల్సో. అనన్యకి మీకు ఏదైనా కాంబినేషన్స్ ఉన్నాయా, లైక్ మీ ఇద్దరి కాంబినేషన్ ఏంటి బహిష్కర్? చాలా ఉన్నాయి కాంబినేషన్ సీన్స్, సూపర్ కాంబినేషన్ సీన్స్ బా అసలు. అంటే రిలీజ్ తర్వాత ఒకవేళ మళ్ళీ ఉంటే నేను మాట్లాడతాను, ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్తానండి. కొన్ని సీన్స్ చేసాం నేను అనన్య గారు అండ్ చిటి నా ఫ్రెండ్ క్యారెక్టర్ కాంబినేషన్లో సూపర్గా చేసాం. ఎంత అంటే ఒకరికొకరు పోటీ పడి డైలాగ్స్, ఒకవేళ మిస్ అయినా సరే ఇదిగో ఈ డైలాగ్ మిస్ అయినా సరే ఇది ఇది చెప్పేసి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఓన్ ఇంప్రూవైజేషన్స్తో చాలా టఫ్ సీన్స్ చేసామండి అనన్య గారు అండ్ మా కాంబినేషన్లో. ఓకే, అండ్ అలాగే సింపథిక్ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ లక్ష్మి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఆ లక్ష్మి క్యారెక్టర్కి దర్శికి ఉన్న ఏంటి సంబంధం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలుస్తుంది, మనకి తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. ఓకే, సో నాకు ఎందుకో కొన్ని పోస్టర్స్ చూసినప్పుడు అండి చుట్టి బాబు గారు ఫ్రమ్ రంగస్థలం కొంచెం నాకు రిసెంబుల్ అయింది. సో మీకేమైనా అనిపించిందా వై యూ డూయింగ్ ద క్యారెక్టర్? ఓకే, నాకు సిమిలర్గా కొన్ని కొన్ని అలాగే ఉన్నాయని ఏమైనా అనిపించిందా? లేదండి, ఏమి అనిపించలేదండి ఎక్కడ, ఎందుకంటే నేను లోపల ఏం ఫీల్ అవ్వలేదు. ఆ రిసెంబ్లింగ్స్ పెట్టుకోలే, ఎంతవరకు కథలోంచి మేము ట్రావెల్ అయ్యానండి, కథ పరంగానే ట్రావెల్ అంటే లుక్ పరంగా ఏమైనా ఆ పోస్టర్ ఏమైనా అనిపించిందేమో కానీ ఎక్కడ దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవడం కానీ ఆ ప్రభావం కానీ ఎక్కడైతే ఏం జరగలేదండి. అది ఓన్లీ నేను అక్కడ రియల్గా ఉన్న కథ కూర్చునేది కూడా నేను ఆ విలేజ్లో చెట్ల దగ్గర కూర్చుంటారు కదండి కళ్ళు తీసేటప్పుడు, అప్పుడు కూర్చుంటారు కదా వీళ్ళకి ఎందుకు కూర్చుంటారు, దాన్ని అనుసరించే చేశాను నేను ఆ విధానాన్ని పట్టుకునే చూశాను. అండ్ కత్తి పట్టుకుని నిజంగా కూర్చున్న కొంతమందిని పొలాలకి వెళ్ళేటప్పుడు పట్టుకుంటారు కదండి, పొలం పనులు చేసి కొడవలు అయి పట్టుకొని ఇలా కూర్చుంటూ ఉంటారు, అలాంటి ఈ ఇన్సిడెంట్స్ నుంచే నేను ఆ పోస్టర్స్కి డిజైన్ చేసుకున్నామండి. అందుకని ఎవరిని తీసుకుని ఉద్దేశించి కానీ కాదు అనుకరించి దాని రిఫరెన్స్ తీసుకొని అయితే చేయలేదు. ఓకే, అండ్ దిస్ వాస్ షార్ట్ వే బ్యాక్ 2 ఇయర్స్ అని చెప్పేసి ఇందాక అనన్య గారు కూడా చెప్పడం జరిగింది. సో 2 ఇయర్స్ బ్యాక్ షూట్ చేసి వై ఎందుకు ఇంత లేట్ అయింది ప్రాగ్రెస్? 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము, ఫినిష్ అయిపోయింది. అంటే మన జీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఆర్డర్ ఉంటుందండి, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆర్డర్లో దాన్ని మళ్ళీ ఫినిష్ చేసుకొని ఒక ఆర్డర్లో అన్ని సిరీస్లు రిలీజ్, మన పరువు రిలీజ్ అయింది తర్వాత అలా ఆర్డర్లో మాది ఇప్పటికి వచ్చింది అనమాట. అదే ఆ ప్రాసెస్లో టెక్నికల్ ప్రాసెస్. ఓకే, సో తేజ గారు మీరు దర్శిగా పోర్ట్రే చేస్తున్నప్పుడు క్యారెక్టర్లో ఫస్ట్ సటిల్గా ఉంటారు, అంటే నేను ట్రైలర్ చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది, తర్వాత కొంచెం ఉగ్రరూపం బయటకు వస్తుంది నరసింహస్వామి. ఎగ్జాక్ట్లీ. సో మీ ఫైట్ సీన్స్ గురించి చెప్పండి, ఎవరు లైక్ ఫైట్ మాస్టర్ ఎవరు? శుంకర రామ్ అని ఒక ఆయన, తర్వాత కన్నడ నుంచి ఒక ఆయన, పేరు కరెక్ట్గా గుర్తులేదండి, కన్నడ నుంచి ఒక ఆయన, ఇద్దరు చేశారు. అండ్ ఫైట్స్ విషయానికి వచ్చేస్తే డైరెక్టర్ గారు నేను ఫస్టే ఫిక్స్ అయ్యాం, ఇది ఎక్కడ సినిమాటిక్ వర్షన్ ఉండకూడదు.
అందుకనే మా మాస్టర్స్ వచ్చినా సరే మేము చెప్పేసేవాడిని ఫస్టే, ఎక్కడ సినిమాటిక్ మాస్టర్ సినిమాటిక్ గొద్దు మాస్టర్, విలేజెస్లో నిజంగా ఎలా కొట్టుకుంటారు అలాగే కొట్టుకుంటారు, అవసరమైతే కింద పడి రాళ్ళున్న దెబ్బలు తగిలినా పర్లేదు మాస్టర్, అలాగే చేద్దాం మాస్టర్ అని మాస్టర్స్ని కన్విన్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ఒప్పించుకొని కథని వాళ్ళకి కూడా చెప్పి ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే బేసిక్గా సిచ్యువేషన్ చెప్పకపోతే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఫైట్ అంటే ఒక మూడ్లో ఉంటారు కాబట్టి, అంటే మనకి మన ఉన్న ఇంట్రెస్ట్ను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి రియల్గా ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. అలా చెప్పి మేము కోఆర్డినేట్ అయి చేసుకున్నామండి. చాలా రియల్గా చేసాం ఫైట్స్, ఎక్కడ సినిమాటిక్గా కొట్టాలని కానీ ఆ ఉద్దేశం ఆ పర్సెప్షన్ తీసి విలేజెస్లో గొడవలు అయితే ఎలా జరుగుతూ ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు, అది ఎలాగా మనం బిహేవ్ చేయాలి, ఇదే ఇదే ప్రాస్పెక్టివ్ మెయిన్. సో ఫైట్స్ జరుగుతున్నప్పుడు నిజంగా ఎవరైనా కొట్టారా లేదా వాళ్ళు మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆబ్వియస్లీ ఫైట్లో ఇంజురీ అయిందా? ఇంజురీస్ అయినాయండి బాగానే. ఫస్ట్ ఒక సీన్ కమిట్ అయ్యేటప్పుడు, ఆ ఫైట్ కమిట్ అయ్యేటప్పుడు అక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రియలిస్టిక్ మూడ్లో అంటే నిజంగా కొట్టేశారు, చదవారేశారు అసలు వెనకాల అటు ఇటు. తర్వాత చెప్పా నేను టేక్లు మాత్రం ఏం మాట్లాడలేదండి, దెబ్బలు తినేశాను. టేక్ అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి బాబు అంటే ఇలాగంటే ఇంతవరకే రావాలి హ్యాండ్, దాన్ని కొట్టినట్టు యాక్ట్ చేయాలి, నిజంగా కొట్టేయకూడదు, మళ్ళీ నేను తర్వాత వచ్చి యాక్ట్ చేయాలి కదా, నాతో మీరు కూడా యాక్ట్ చేయాలి కదా అని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పామండి. మీలో మీలో వాళ్ళు నిజంగానే ఒక హీరోని చూసినట్టున్నారండి, అందుకే టపటాప కొట్టేసి ఉంటారు. వర్క్ జరగాలి కదా, నిజంగా కొట్టేసుకుంటే. సో ఈ సినిమా ఈ సిరీస్ కి సంబంధించి మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? సిద్ధార్థ్ అండి. హౌ డిడ్ యు ఫీల్ ఇట్? సూపర్ మ్యూజిక్, సూపర్ మెలోడీ సాంగ్, ఎక్స్ట్రాడినరీ మెలోడీ సాంగ్ వచ్చింది. అండ్ ఆర్ఆర్ మేము యాక్ట్ చేసాము, డబ్బింగ్ చెప్పేసాము, ఇదంతా ఒకటి. ప్రతి సీన్ హైలోకి వెళ్ళాలన్న ఆ సీన్లో ఉన్న ఫీల్ ముందుగా ఆడియన్స్లో మనసులోకి వెళ్ళాలంటే మ్యూజిక్కే తీసుకెళ్తుంది. దాంట్లో ఆయన వేసిన ట్రాక్స్ కానీ ఆయన కష్టపడిన కష్టం కానీ చాలా బాగా కష్టపడ్డారు. టైటిల్ సార్ బహిష్కరణ అంటే ఊరు నుంచి తరిమే కొట్టడం లేదా వాడిని బహిష్కరించండి, ఊర్లో వాడు కనిపించకూడదు అని చెప్పేసి అన్నాం. అయితే ఎందుకని ఈ బహిష్కరణ టైటిల్ పేరు పెట్టడం జరిగింది? అంటే కథకు సంబంధించే పెట్టారండి బహిష్కరణ అనేది. అంటే మెయిన్ ఎవరు ఇప్పుడు బహిష్కరించే పర్సనాలిటీ ఉంటారు. ఇప్పుడు శివయ్య అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ప్రెసిడెంట్ క్యారెక్టర్ అనుకోండి, ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని బహిష్కరించేస్తాడు. మనం పలు విలేజ్లో అయ్యేగా జరుగుతాయి, పంచాయతీ పెట్టుకుంటారు, కూర్చుంటారు, నా తప్పు చేశారా, ముందు నువ్వు ఊరి నుంచి పంపించేయండి రా, వెళ్ళేయండిరా, బహిష్కరించండిరా అని చెప్తాడు. మరి అదే పెద్ద మనిషి తప్పు చేస్తే, అదే పెద్ద మనిషి తప్పు చేసినప్పుడు ఎవరు బహిష్కరించాలి? అదే మెయిన్ లాజిక్, అదే మెయిన్ కాన్సెప్ట్. దాని చుట్టూరు తిరిగేదే కథ. ఆ పెద్ద మనిషి వెనకాల ముసుగు వెనకాల ఉన్న నిజస్వరూపం తెలిసిందని కూడా ట్రైలర్లో ఉంటుంది. అదే అండి ఆ మెయిన్. దాని వెనకాల ఏం జరిగింది, ఏంటి, ఎందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు పుష్ప రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు లక్ష్మి అనే క్యారెక్టర్ బాధపడాల్సి వచ్చింది అనే అంశాలు చాలా ఉంటాయి. అందుకు ఓకే. సో సార్ మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు, చాలా మంది పెద్ద పెద్ద హీరోస్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. సో హూస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ బాగా నచ్చిన ఫిల్మ్ ఏంటి? చిరంజీవి గారు ఛాలెంజ్, అభిలాష, మగమహారాజు. ఓకే. సో ఇప్పుడు రవితేజ గారితో యాక్ట్ చేశారు, తర్వాత చాలా సినిమాలు కూడా వచ్చాయి. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి మీరు పోర్ట్రే చేసిన దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు అన్ని బాగా నచ్చినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పోర్ట్రే చేసింది మంగళవారంలో కూడా. యు బీన్ దేర్ అంటే మూడు యూనిక్ క్యారెక్టర్స్ ప్లే చేశానండి, అవి నాకు ఇది ఒకటే నచ్చిందని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు బాగా పేరు తీసుకొచ్చింది ఫస్ట్ దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ ప్లే చేశాను, నాకు అది చాలా పేరు తీసుకొచ్చింది, నాకు కూడా బాగా నచ్చిన క్యారెక్టర్ అండి అది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అండ్ సిబిఎన్ గారు. ఓకే, ఈ క్యారెక్టర్స్ అనేది వీటికి ఒక బౌండరీస్ ఉంటాయి కాబట్టి వీటిని పక్కన పెడితే ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం క్యారెక్టర్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాకు. ఓకే, వెరీ నైస్. సో వన్ వర్డ్ అబౌట్ బహిష్కరణ, ఎందుకు ఓటీటీ ప్లాట్ఫామ్లో మేము ఎట్కు చూడాలి? ఎందుకు చూడాలి అని అంటే విలేజ్ నేటివిటీ అనేది ఎప్పుడైనా హాంటింగ్ ఉంటుందండి డెఫినెట్గా. ఇప్పుడు మనం తమిళ సినిమాలు చూస్తారు, తమిళ సినిమాలు చూసి చాలా రియలిస్టిక్గా, శివపుత్రుడు చూశారు చాలా రియలిస్టిక్గా ఉందని అనుకున్నాం, పరుత్తి వీరం చూసాం చాలా రియలిస్టిక్గా ఉందనుకున్నాం. ఇప్పుడు మనలో మన కథలు, మన పల్లెటూరు కథలు కూడా అంత వాల్యుబుల్ ఉన్న కథలే. ఇది 90s బ్యాక్డ్రాప్లో జరుగుతున్న ఒక కథ, విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, విలేజ్లో ఉండే
ఆ రియలిస్టిక్ ఎమోషన్స్ మెయిన్ అంటే సిటీస్లోకి వచ్చేసరికి మనం ఎక్స్ప్లోర్ ఎంతవరకు ఎంతవరకు హైడ్గా ఉంటాం, కానీ విలేజ్లో ఎవరు హైడ్గా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు. ఆ ఓపెనిజం అనేది మనం బహిష్కరణలో ఎక్కువ చూడొచ్చు, క్యారెక్టర్లు ఎంత ఓపెన్గా ఉన్నాయి ఏంటి అనేది. మళ్ళీ మనం కనెక్ట్ అవుతాం అందరికీ మెయిన్లీ. అందుకనే బహిష్కరణ మీరు చూసింది, నేను ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నాను, మీరు డెఫినెట్గా రేపు నుంచి స్ట్రీమ్ అయిన తర్వాత మీరు చూస్తారు కదా. చూసిన తర్వాత అవును, శ్రీజిత్ కరెక్ట్గా చెప్పాడు, మనకి విలేజ్ నేటివిటీ అనేది మనది కదా, మనం విలేజ్ నేటివిటీ నుంచి సిటీస్ అన్ని అభివృద్ధి అయినాయి. అందుకని డెఫినెట్గా మీరు బహిష్కరణ చూస్తే మళ్ళీ కనెక్ట్ అవుతారు, ఆ విలేజ్ డ్రామాకి కనెక్ట్ అయ్యి అందరికి నచ్చుతుందండి, అందుకనే చూడమంటున్నాను. వెరీ నైస్ సార్. శ్రీతేజ గారు, నేను లైఫ్లో ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా ఇలాంటి రోల్ అంటే పిచ్చి, ఈ జానరా నేను చేద్దాం అనుకుంటున్నాను, అలాంటిది ఏదైనా ఉందా? అంటే జానర్ అని చెప్పను కానండి, ఫిక్షనల్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చదివే ఉంటారు ఫిక్షనల్ బుక్స్, చందమామ కథలు చదువుతారు కదా, నాకు ఆ ఫిక్షనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు నా డ్రీమ్స్లో ఎక్కువ ఉండేది. నేను స్కూల్కి వెళ్తూ కూడా టెర్మినేటర్ సినిమా చూసి నేను టెర్మినేటర్లా ఫీల్ అయ్యాను. నేను ఆర్నల్డ్ స్క్వాజ్నగర్ లాగా ఆ ప్యాడ్ పట్టుకొని ఇలా వాక్ చేయడం వెళ్ళడం, అంటే అంత ఇమాజినేషనరీ ఉండేదండి. అలాగే నాకు ఆ ఫిక్షనల్ పాతాల భైరవి, కీలుగుర్రం, సుగుణ సుందరి కథ, జగదగ్వీరుని కథ, మళ్ళీ అవి రావాలండి. అలాంటి సినిమాలు వస్తే ఆడియన్స్కి మళ్ళీ ఒక కొత్త ఫీల్డ్లోకి మనం తీసుకెళ్ళచ్చు. అది ఎప్పుడో కదా, ఇప్పుడో 60s 70s వచ్చిన కథలు, అవి మళ్ళీ ఇప్పుడు రావాలి. అలాంటి కథలు చేస్తే బాగుంటుంది, అది నాకు ఇష్టం అండి. డెఫినెట్లీ రావాలని మేము కూడా అనుకుంటున్నాం సార్, ఎందుకంటే డెఫినెట్గా చెప్పాలంటే కమర్షియల్ ఆస్పెక్ట్ ఫిల్మ్స్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ ఆఫ్టర్ విరూపాక్ష వీ హావ్ సీన్ సమ్ సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్, ఫిక్షనల్ ఫిల్మ్స్ చూసాం. సో మాలాంటి వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫిక్షన్, సూపర్ న్యాచురల్ కైండ్ ఆఫ్ మిస్టరీస్ కథలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ప్రెజెంట్ ఆన్ స్క్రీన్, టఫ్ అయినా సరే చూడటానికి చాలా బాగుంటాయి. దాట్స్ ఫర్ షూర్. సార్ లెట్స్ ప్లే ర్యాపిడ్ ఫైర్ టాప్ 3 క్వశ్చన్స్. సో తేజాకి హైదరాబాద్లో బాగా నచ్చే ఫుడ్ ఏంటి, ఎక్కడికి వెళ్తాడు ఆకలేస్తే? బాగా బిర్యానీ, అసలు ఫస్ట్ హైదరాబాద్ అంటే బిర్యానీ, బావర్చికి వెళ్తానండి. ఓకే, బిర్యానీ, ఇరానీ చాయ్? ఇరానీ చాయ్, ఇరానీ చాయ్ అయితే నీలోఫర్. ఓకే, నీలోఫర్ ఆబ్వియస్లీ అంటే అందరికీ తెలుసు, బట్ నీలోఫర్ చాలా బాగుంటుంది, నేను నీలోఫర్కి వెళ్తానండి. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే నీలోఫర్కి బాగా పని కట్టుకొని నా మిడ్ నైట్ వెళ్ళిన టైమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఫుడ్ అంటే హైదరాబాద్లో చాలా మందికి పిచ్చి కాబట్టి ఐ థింక్ యుల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా తేజ ఏ థియేటర్కి వెళ్ళి చూస్తాడు? ఒకప్పుడైతే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్య అండి, ఇప్పుడు ఐమాక్స్ అంటే ఒక చోట ఫిక్స్ అవ్వలేదండి. ఐమాక్స్కి వెళ్ళేవాడిని ఒక టైం, ఇప్పుడు గచ్చిబౌలి ఆ థియేటర్స్కి వెళ్తున్నాం. ఓకే, సో టాప్ 3 హీరోస్తో పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, ఈ ముగ్గురుతో ఒకేసారి సినిమా వస్తే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎవరిది ఫస్ట్ చేస్తారు? ఫస్ట్ చిరంజీవి గారిది అండి. మాటమే లేదు. ఓకే, కాబట్టి స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ చిరంజీవి గారిది, తర్వాత ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా, మూడు వదలను, నాకు మూడు కావాలి. మా డిప్యూటీ సీఎం గారు లాస్ట్ లో పెట్టారా? ఇట్స్ నాట్ ఏ ఆర్డర్ అండి, అంటే ఆయన ప్రజాసేవ కోసం అంకితం అయిపోయి ఇప్పుడు ప్రజల అభివృద్ధి కోసం, ఒక స్టేట్ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కదండి, ఫర్దర్ సినిమాలు తగ్గొచ్చు కూడా, అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఎవరు ప్రెజర్ చేయకూడదు సినిమాలు చేయాలి అని చెప్పి, ఆయన ప్రజాసేవలో ఆయన మునిగిపోయి ఉన్నారండి. ఆయన ఆయన నేను అంటే సోషలైజ్డ్, సోషల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఎక్కువ సోషల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మోటివ్ ఉంటుందండి. ఆయన కూడా దేశ అభివృద్ధి అనేది ప్రతి పౌరుడికి ఉండాల్సిన ప్రథమ బాధ్యత, ఏదో విధంగా అది ఎకానమీ రొటేట్ చేయడంలో అవ్వచ్చు, ఒక చిన్న సేవ చేయడంలో అవ్వచ్చు, ఎలా అయినా సరే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయన ఆ విషయంలో ఎక్కువగా ఉంటారని చెప్పి ఇష్టం అండి. డెఫినెట్లీ ఎస్, అండ్ ఎందుకంటే అనన్య గారు కూడా వకీల్ సాబ్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే మీకు ఆయనకి సంబంధించి ఏదైనా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసా, లైక్ ఓకే పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను నేర్చుకోవాలి ఆయన ఇలా ఉంటారు అని? అన్నోన్ ఫ్యాక్ట్స్ లేదండి, పర్సనల్గా ఏంటి, పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. కలవలేదండి. కలిస్తే ఒకవేళ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు డూ? ఆయనతోనా అండి? ఏమో అండి, ఏం ఎలా తెలియదు సార్, అంటే తొలి ప్రేమ 7 సార్లు చూశాను సార్, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ అనేది ఫస్ట్ చెప్తానండి. సో నైస్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. థాంక్యూ అండి. కలికి చూసారా? చూశాను కలికి. సో బాగా నచ్చింది, ఓకే ఇది ఉండకపోతే బాగుండేది అని అనిపించింది ఏంటి సార్ కలికిలో? కలికి నాకు హానెస్ట్గా నాకు నచ్చిందండి. దానికోసం ఇప్పుడు ఒక సినిమాటిక్ ప్రపంచాన్ని ఫస్ట్ సృష్టించారు అశ్విన్ గారు,
ఆ సినిమాటిక్ ప్రపంచంలోనికి అందరినీ తీసుకెళ్లారు, నేను కూడా అందులో ఉన్నా. కొద్దిగా అందరూ అంటాం ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది అని అన్నారు. అంటే ఒక కథ చెప్పేటప్పుడు కొద్దిగా అది ఉంటుందండి, కొన్ని చూపించాలి అని అనుకున్నప్పుడు ఆ కథాపరంగా. కాబట్టి నాకైతే ఏం అనిపించలేదు, నాకైతే హార్ట్ఫుల్గా నచ్చింది. ప్రభాస్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ఆబ్వియస్లీ నేను ఫస్ట్ అంటే ర్యాపిడ్ ఫైర్లో లేదు బడి చెప్తున్నా, ఫస్ట్ మీరు మీట్ అయిన యాక్టర్ ఎవరని మీరు అడగండి. ఎవరు? ప్రభాస్ గారు. మరి ఆయన ఫస్ట్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఆయన కాంప్లిమెంట్ తీసుకోలేదండి, ఆయన్ని అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాదు, ఆయన ఫస్ట్ సెకండ్ సినిమా రాఘవేంద్ర మూవీకి విజయవాడ వచ్చారు ఆయన. ఆయన స్వర్ణ ప్యాలెస్కి వస్తే అక్కడికి వెళ్ళి కలిసాను పర్సనల్గా. అక్కడ అప్పటికి నేను ఇండస్ట్రీకి రాలా, అప్పటికే ఫ్యాన్ ఆయనకి. ఈశ్వర్ సినిమాకే ఫ్యాన్స్ ఆయనకి వచ్చేసింది, ఫ్యాన్స్ స్టార్డమ్ వచ్చిందండి, తర్వాత వెళ్ళి కలిసాను. తేజ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బహిష్కరణకి సంబంధించి వన్ వర్డ్ ఏం చెప్తారు? అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అండి, డెఫినెట్గా మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇది ఇందాక నుంచి కొడేసుకుంటాను లోపల అడగాలని, ఎందుకండి మీరు విలన్గా కూడా ట్రై చేయకూడదు? బికాస్ యూ హ్యావ్ దట్ అమేజింగ్ ఇమేజ్, ఒక్క గుద్దుకి పడిపోతారు అంటారు కదా, యూ హ్యావ్ దట్ అమేజింగ్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ వేర్ వీ కెన్ సీ. అఫ్ కోర్స్ హీరోగా కూడా స్టార్ట్ చేశారు మీ ప్రయాణాన్ని, మిమ్మల్ని విలన్గా మేము ఎప్పుడు చూస్తాం? ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెష్ విలన్ ఇన్ అ వెరీ బిగ్ కమర్షియల్ మూవీ ఏదైనా వచ్చాయా ఛాన్సెస్, అప్రోచెస్ అయినాయా? రాలేదండి, ఇంకా మేబీ రావచ్చేమో. ఇంకా నేను కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందేమైనా మిగిలి ఉండొచ్చు. మీరు అనుకున్న ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా దానికోసం ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంకా చేస్తానండి ఖచ్చితంగా. డెఫినెట్లీ, ఎందుకంటే మీకు ఆ ఇమేజ్ ఉందండి, వీ కెన్ సీ దాట్. జగపతి బాబు గారి తర్వాత నాకు నిజంగా నెగటివ్ రోల్ వచ్చి కనిపించింది మీలో. థ్యాంక్ యూ సో మచ్. రియలీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. బహిష్కరణ రేపు రిలీజ్ కాబోతోంది అండ్ మీ అందరూ ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఎంజాయ్ చేస్తారు. మోస్ట్ వెయిటింగ్ అండ్ ప్రామిసింగ్ ట్రైలర్ కూడా అయితే వచ్చేసింది, డూ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.